హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి ఈ చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నెక్స్ట్ ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు పెరుగుని వేసుకోవాలి ఈ పెరుగంతా చికెన్ ముక్కలకి బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా చికెన్కి అంతా పెరుగు కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకుంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ చికెన్ని మినిమం ఒక టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి వీలైతే ఇది మ్యారినేట్ చేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పులని వేసుకోవాలి జీడిపప్పులు కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో మూడు గ్లాసుల రైస్ని తీసుకోవాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా రైస్ని బాగా కడిగిన తర్వాత మనకి రైస్ అంతా మునిగే వరకు వాటర్ని పోసి మినిమం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ నానేలోపు మనం వేరే బౌల్లో రెండు లీటర్ల వాటర్ తీసుకొని అందులో రెండు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క ఒకటి అనాస పువ్వు నాలుగైదు లవంగాలు మూడు యాలకులు రెండు మరాఠీ మొగ్గలు ఒక జాపత్రి నాలుగు ఐదు మనం మిరియాలను కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూను షాజీరాని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెని మనం స్టవ్ పైన పెట్టుకొని ఈ వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి ఇలా వాటర్లోకి రైస్నంతా వేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రైస్ అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ రైస్ ఉడికేలోపు మనం చికెన్ని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా టూ అవర్స్ తర్వాత మనకి చికెన్ అనేది చాలా బాగా మ్యాగ్నెట్ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఒక జాపత్రి రెండు మరాఠీ మొగ్గలు మూడు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక నాలుగు ఐదు లవంగాలు రెండు అనాస పువ్వులు వన్ టీ స్పూన్ షాజీరాని వేసి ఇప్పుడు ఈ చికెన్ని అంతే బాగా కలుపుకోవాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ చికెన్ అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఈ చికెన్ని మనము ఏ గిన్నెలో అయితే దమ్ చేయాలనుకుంటున్నామో మనకి బిర్యానీ అనేది అడుగు మందంగా ఉన్న గిన్నెని మాత్రమే తీసుకోవాలి అప్పుడు మనకి చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇలా నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ ప్యాన్లో నేను ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అంతా వేసుకోవాలి ఇలా చికెన్ అంతా వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెలో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా అంతా సెట్ చేసుకున్నాక నెక్స్ట్ మనం ఇందులో ఫ్రై చేసిన ఆనియన్స్ని పైన చల్లుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా చల్లుకోవాలి కొంచెం పుదీనాని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇక్కడ నేను నెయ్యి గడ్డగట్టింది కాబట్టి చేయితోనే వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటే మనకి చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మనకి ఈలోపు స్టవ్ పైన పెట్టుకున్న రైస్ కూడా ఉడికిపోయాయి రైస్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి సిక్స్టీ పర్సెంట్ ఉడకాలంటే మనకి బియ్యం గింజ పట్టుకొని తుంచితే అది రెండు ముక్కలు కావాలి మెత్తగా ఉండకూడదు అలా రైస్ ఉడికిన తర్వాత ఇందులో వాటర్ అంతా తీసేసేయాలి వాటర్ తీసేసి ఈ రైస్ని మనం ఇలా చికెన్ పైన వేసుకోవాలండి చికెన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూ అంతా ఇలా రైస్ వేసుకొని పైనంగా ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా చల్లుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసుకోవాలి ఇలా వేసేసి మూత పెట్టి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత నేను మూత ఓపెన్ చేశాను మనకి చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్లో చెప్పండి అండ్ ఎంతో టేస్టీగా ఉన్న చికెన్ బిర్యానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఇందులో బిర్యానీ షేర్వా కూడా తింటే చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ బిర్యానీ షేర్వాని మన ఛానల్లో పోస్ట్ చేశాను కావాలంటే వీడియో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టేది ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఒక బెల్లైకాన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీరే చూడచ్చు అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్